ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు నాయన. మరో భాగాన్ని ఈరోజు కూడా మేము వినడానికి మీరు కృప చూపినందుకు వందనాలు. ప్రతిరోజు కూడా నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈనాటి పాఠంలోనికి మేము వెళుచుండగా తోడుగా ఉండండి, టీవీల ముందు కూర్చుండి నీ మాటలు ఆలకిస్తున్న మీ పిల్లలందరినీ కూడా మీరు దృష్టించండి నాయన. ఈ మాటలు వారు అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. మీకు పిల్లలుగా మీ నామానికి మహిమ తెచ్చేవారుగా, మిమ్మలను ఆనంద పెట్టేవారుగా ప్రతి ఒక్కరూ బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. చెప్పబడుతున్న మాటలను జాగ్రత్తగా నాయన ఆలోచించి మా ప్రభు అర్థం చేసుకున్నటకు గ్రహించగలుగుటకు వారి మనోనేత్రములను వెలిగించమని, అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని, నీ మాటలు అందిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానమునిచ్చి పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నీ మాటలు అందించగలుగుటకు కృప చూపమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, నేటి మన పాఠం దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల అనే ఈ సందేశములో మూడవ భాగాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రియులారా, దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల అన్న ఈ పాఠంలో మనము దేవదూతలను గూర్చి, మనను గూర్చి ఎన్నో విషయాలు మనము నేర్చుకున్నాం. దేవదూతలు అనేవారు సృష్టికి ముందుగానే పుట్టారని, వారు మాట వలన పుట్టినవారని మనము పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ఎప్పుడు పుట్టారు అంటే వాళ్ళు సృష్టికి ముందు పుట్టారు, అలాగే ఎలా పుట్టారో కూడా చూసాం. ఆయన ఆజ్ఞ ఇవ్వగా దేవదూతలు పుట్టారు అని మనం చూసాం. అంతేకాదు, దేవదూతలు ఎంతమంది పుట్టారో కూడా బైబిల్లో చూసాం. వారు కోట్ల కొలదిగా ఉన్నారు పరలోకంలోనని వ్రాయబడింది బైబిల్లో. కోట్ల మంది దేవదూతలను కలుగ చేశాడు, కోట్ల మంది దేవదూతలకు ఆయన మరి పరలోకంలో ఆయన జన్మనిచ్చాడు అని మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. దేవదూతలైన వారు దేవునికి కుమారులు కాదని, కేవలము భూమి మీద యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ దేవుని కొరకు బ్రతుకుతున్న మనమే దేవునికి కుమారులమని, దేవదూతలు దేవునికి కుమారులు కాదని, ఆయన కోసం బ్రతుకుతున్న మనకు వారు పరిచారకులని, సేవకులైన ఆత్మలని కూడా మనం చూసాం. ఎందుకు వారిని పుట్టించాడంటే వారు మనకు పరిచారము చేయటానికి, రక్షణయను స్వాస్థ్యము పొందబోయే మనకు, అంటే పరలోకాన్ని పొందబోయే మనకు, పరలోకమును పొందబోయే మనందరికీ వారు సేవ చేసేవారేనని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. మనలను కుమారులు అన్నాడు, అంతేకాదు మీరు దైవములు అన్నాడు, మీరు దైవములు అన్నాడు. యేసుక్రీస్తు వారు అంటారు, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని. ఎంత ఎత్తులు పెట్టాడండి మనలను, ఎంత గొప్పగా చూస్తున్నాడు దేవుడు. దేవదూతలు దేవునికి కుమారులు కాదు, వారు సేవకులైన ఆత్మలు మాత్రమేనని మొదటి రెండు భాగాలలో మనం చూసాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మూడవ భాగంలో దేవదూతలను దేవుడు ఎందుకు ఆయన నియమించాడో, వారి యొక్క కార్యక్రమాలు ఏమిటో మనం ఇంకా పూర్తిగా తెలుసుకుంటాం. దేవదూతల యొక్క పరిచర్యలు మనం చూస్తాం ఈ భాగంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలు రక్షణయను స్వాస్థ్యము పొందబోయే మనకు పరిచారకులు అన్న మాటను పరిశుద్ధ గ్రంథంలో చూసాం. ఒకసారి మరలా ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో చూడగలిగితే, వీరందరూ దేవదూతలైన వారందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోయే మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణయను స్వాస్థ్యం పొందేది ఎవరు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొంది దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, పరలోకాన్ని పొందేవారు, వారికి పరిచర్యలు చేసేవారు మాత్రమే దేవదూతలు. ఈ భూమి మీద ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతుంటారో వారికి పరిచర్యలు చేయడానికి దేవుడు నియమించాడు దేవదూతలందరినీ. ఎంతమంది ఉన్నారు మనకు పరిచర్య చేసేవారు, ఎంతమంది ఉన్నారు మనకు సేవకులు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, కోట్లు మంది ఉన్నారు. అప్పుడప్పుడు బాధ కలిగినప్పుడు, మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఎవరు కూడా మనకు సహాయపడనప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని గుర్తించి సహాయం చేయకపోతే మనం ఏమంటామంటే, నాకు ఈ భూమి మీద నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నా కోసం ఆలోచించేవాళ్ళు లేరు, నాకు సహాయపడేవాళ్ళు లేరు, ఎందుకు ఈ జీవితం అని కూడా నిరాశ చెందుతూ ఉంటాం ఒక్కొక్కసారి.
కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే కోట్ల మంది మన కొరకు సేవకులు ఉన్నారని, వారు ఎప్పుడు మన కోసమే ఆలోచిస్తారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఈ మాటల ద్వారా మీరంతా ఆదరించబడతారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని పిల్లల, వాళ్ళు ఎవరికి పరిచర్యలు చేస్తారు, వారు చేసిన పరిచర్యలను గురించి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి కీర్తనల గ్రంథము 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షిస్తారు అని దేవుడు రాయించాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షిస్తారు, వారిని కాపాడతారని దేవుడు రాయించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే దేవదూతలు పరిచర్యలు చేస్తారు. దేవదూతల పరిచర్యలు మనం చూస్తే అందరికీ కాదు, భూమి మీద దేవుని కొరకు బ్రతకని వారికి దేవదూతలు పరిచర్యలు చేయరు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో, దేవునికి పిల్లలుగా ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తారో, వారికి మాత్రమే దేవదూతలు పరిచర్యలు చేస్తారన్న సంగతి మీరు గమనించాలి. అందరికీ కాదు. ఇక్కడ మనం చూసాం యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలియుండి వారిని రక్షిస్తారు అన్న మాటలు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవునికి నమ్మకస్తులుగా బ్రతికిన వారికి వారు పరిచర్యలు చేశారు, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికిన వారికి దేవదూతలు పరిచర్యలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథంలో మనకు తెలిసినటువంటి సందర్భం ఒకటి ఉంది. క్రైస్తవులైన వారికి బాగా ఈ సందర్భం తెలుసు. షడ్రకు మెషక్ అభ్యర్థనగోలను గురించి దానియేలు గ్రంథం 3:7 ఆ భాగం అంతా వ్రాయబడింది. నెబుకద్నెజరు అనే రాజు ఒక ప్రతిమను చేయించాడు. 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పుతో ఉన్నటువంటి ఒక బంగారు ప్రతిమను చేయించి దోరాయను మైదానంలో ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన పాలనలో ఉన్న వారందరికీ ప్రకటన వెళ్ళిపోయింది. ఇక్కడ సంగీత నాదాలు, సంగీత ధ్వనులు వినబడుతున్నప్పుడు, వాయిద్య ధ్వనులు వినబడుతున్నప్పుడు మీరంతా కూడా ఈ మైదానానికి వచ్చేసి నేను నిలబెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకు మీరు నమస్కారం చేయాలని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞ విడుదలైంది, సమాజంలోకి వెళ్ళిపోయింది ఆయన ఆజ్ఞ. అక్కడ సకల విధములైనటువంటి వాయిద్య ధ్వనులు వినబడుతున్నప్పుడు ప్రజలంతా వచ్చి ఆ బంగారు ప్రతిమ ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. రాజు చేసినటువంటి ఆ ప్రకటనలో ఏముందో తెలుసా? ఎవరైతే ఆ ప్రతిమ దగ్గరకు వచ్చి సాష్టాంగపడి నమస్కారము చేయరో వారి కొరకు నేను అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాను, ఆ ప్రతిమకు సాష్టాంగపడని వారిని అగ్నిగుండంలో వేసి కాల్చి చంపేస్తానన్నాడు. ఈ వార్త ప్రాంతంలో ఉన్న వారందరికీ వినబడింది. ఆ ప్రాంతంలోనే షడ్రకు మేషక్ అభ్యర్థనగోలులైన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నవారు, దేవుని పిల్లలైన వారు ఆ ప్రాంతంలో ఉన్నారండి. రాజు చేసినటువంటి ఈ శాసనము వారికి వినబడినా, రాజు ప్రకటించిన ఈ వార్త వారి వరకు వచ్చినా, వారు మాత్రము ఆ ప్రతిమ దగ్గరకు వచ్చి దానికి సాష్టాంగపడి నమస్కరించలేదు. ఈ విషయాన్ని కొంతమంది కొండాలు చెప్పేవారు రాజు దగ్గరకు వచ్చి తెలియచేశారు. రాజా, ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా నీ ఆజ్ఞ మేరకు వచ్చి ఈ ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారం చేశారు, కానీ ఆ యూదుల మధ్య నుండి వచ్చిన వారు, షడ్రకు మెషక్ అభ్యర్థనగోలు అనబడిన వారు మాత్రము ఈ ప్రతిమ దగ్గరకు రావడం కానీ దానికి సాష్టాంగపడి నమస్కారం చేయడం కానీ ఇంతవరకు జరగలేదని చెప్పినప్పుడు రాజుకు కోపం వచ్చింది. వారిని పిలిపించండి అని చెప్పాడు. వారు వచ్చిన తర్వాత, నేను ప్రకటించిన ఈ సమాచారం మీకు అందలేదా? షడ్రకు మెషక్ అభ్యర్థనగోలులారా, ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నా కళ్ళ ముందు మీరు ఇప్పుడే సాష్టాంగపడి ఆ ప్రతిమకు నమస్కారం చేశారా, మీరు బ్రతుకుతారు, లేకపోతే మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో మిమ్మల్ని వేసి కాల్చి వేస్తామని ఆయన ఖండించి చెప్పాడు. రాజు మాట వినబడినా వారు మాత్రం రాజు మాటకు తలదించి సాష్టాంగపడి ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు. ఎందుకంటే వారు దేవుని కోసం బ్రతుకుతున్నవారు, దేవునికి నమ్మకంగా బ్రతికే దేవుని పిల్లలు. దేవుని ఆజ్ఞలు వారికి తెలుసు. ఏ ప్రతిమకైనను విగ్రహమునకైనను మీరు సాష్టాంగపడకూడదని వారికి ఇవ్వబడిన ఆజ్ఞలున్నా యూదులు కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని యందు భయము కలిగిన వారై, భక్తి కలిగిన వారై దేవుని ఆజ్ఞకు మాత్రమే లోబడి బ్రతకాలి. రాజు యొక్క ఆజ్ఞ మనము పాటించటం కాదు, దేవుని మాటలే పాటించాలని వారు దేవునికి మాత్రమే తలదించి విధేయులై వారు ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు. రాజుతో వారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? రాజా, ఇందును గూర్చి భయపడవలనన్న చింత మాకు లేదు.
ఇదిగో నువ్వు ఏమంటున్నావు, దీనికి నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానంటున్నావు. మీరు అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మా దేవుని కోసం మేము చావనైనా చేస్తాము, కానీ నీవు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చేసి మా దేవునికి విరోధంగా మేము బ్రతికి పాపాన్ని కట్టుకోలేము, మా దేవునికి మేము దూరం కాలేము. దేవుడు ఈ యొక్క అగ్నిగుండములో నుండి రక్షించటానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము నీవు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మేము సాష్టాంగపడము, దానికి మ్రొక్కము అని వాళ్ళు రాజుకు తెలియజేశారు. ఈ మాట ఎప్పుడైతే రాజుతో వారు అన్నారో, రాజుకి ఇంకా కోపం పెరిగిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ అగ్నిగుండాన్ని ఏడంతలుగా చేయమన్నాడు. ఆ ఆజ్ఞ మేరకు అగ్నిగుండం ఏడంతలు చేయబడింది. బలాఢ్యులైన వారిని పిలిపించాడు. ఈ ముగ్గురిని తీసుకువెళ్ళి ఆ అగ్నిగుండంలో పడవేయమని చెప్పినప్పుడు ఆ బలాఢ్యులైనటువంటి మనుషులు ఉన్నపాటునే వారిని తీసుకుపోయి ఆ అగ్నిగుండంలో వేయటానికి ప్రయత్నం చేశారు. కానీ వారు ఆ గుండము దగ్గరకు వెళుతున్నప్పుడు సమీపిస్తుండగా ఆ యొక్క మంటల వేడికి తీసుకువెళ్ళిన వారు అక్కడే ప్రాణాలు వదిలేశారు. ప్రియమైన దేవుని వారలారా, కానీ షడ్రకు మెషకు అభ్యజ్ఞగోలు మాత్రం ఆ అగ్నిగుండంలో క్షేమంగా తిరుగుతూ ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్న రాజు ఇదంతా పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. వారిని తీసుకుపోయినటువంటి బలాఢ్యులైన మనుషులేమో ప్రాణాలు వదిలేశారు ఆ వేడిమికి, వీరు మాత్రం అగ్నిగుండంలోనికి వెళ్ళినా క్షేమంగా అక్కడ అగ్నిగుండంలో తిరగటం ఆయన గమనించాడు. సింహాసనం మీద కూర్చుండి చూశాడు. అక్కడ ఉన్నటువంటి అధిపతులతో మాట్లాడుతున్నాడు ఆయన. మనం ఎంతమందిని వేశాము అగ్నిగుండంలోనంటే, రాజా షడ్రకు మెషక్ అభ్యర్థగోళ్ళు అనే వారిని ముగ్గురిని మాత్రమే కదా మనం అందులో వేసిందన్నప్పుడు, మరి నా కళ్ళకెవరో నాలుగో వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. ముగ్గురు మాత్రమే కాదు, నలుగురు ఆ అగ్నిగుండంలో తిరగటం నేను చూస్తున్నాను, తిరుగుతున్నారు అని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సమయంలో రాజు ఏం చేశాడంటే, షడ్రకు మెషక్ అభ్యర్థగోళ్ళులారా మీరు బయటికి రండిని ఆజ్ఞాపించాడు. వారు మరలా అగ్నిగుండము నుండి బయటకు వచ్చేశారు. ఎలా వెళ్ళారో అలానే బయటకు వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనీసం వారి బట్టలు కాలిపోవడం కానీ, శరీరము కమిలిపోవడం కానీ, తల వెంట్రుకలు మాడిపోవడం కానీ, అసలు ఆ వాసన కూడా కనిపించడం లేదు అక్కడ. ఆశ్చర్యపోయాడు రాజు. అప్పుడు అర్థమైంది, వాడు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో, వారు నమ్ముకున్న యెహోవా ఎంత శక్తిమంతుడో తెలుసుకున్న రాజు ఏమంటున్నాడో ఒక్కసారి మీరు జాగ్రత్తగా బైబిల్ చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథము 3:28లో నెబుకద్నెజరు చక్రవర్తి మాట్లాడుతున్న మాటలు. ప్రపంచాన్ని జయించి ప్రపంచం మీదనే అధికారాన్ని సాధించిన ఒక గొప్ప చక్రవర్తి అండి. ఏమంటున్నాడో చూడండి నెబుకద్నెజరు గారు, శద్రకు మేషేకు అభ్యద్నగో అను వీరి దేవుడు పూజారుహుడు. ఆయన తన దూత నంపి, మీరు అండర్లైన్ చేయండి ఆ మాట, బైబిల్లో జాగ్రత్తగా విషయాన్ని చూడండి ప్రియులారా. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన ఈ దాసులను రక్షించెను. తన దూత నంపి తన దాసులైన వీరిని దేవుడు రక్షించాడు. తర్వాత అంటున్నాడు, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కారము చేయమనియు, ఏ దేవుని మేము సేవింపము అనియు వారు చెప్పారు. వారు తమ దేహములను అప్పగించేశారు, అయినా దేవుడు తన దూత నంపి వారిని రక్షించాడు. ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు వీరు నమ్ముకున్న దేవుడే. వీరు దేవుడే ప్రపంచానికి దేవుడు. మనమందరం కూడా ఆ దేవుణ్ణే కలిగి ఉండాలి, ఆయన్నే సేవించాలి. ఎవరైనను ఈ షడ్రకు మేషకు అభ్యర్థగోలు నమ్ముకున్న దేవుని నమ్మకుండా, ఆయనను సేవించకుండా ఆ దేవుణ్ణి వదిలారో వారి ఇండ్లు పెంటకుప్పలాగా మారిపోతాయని ఆ రోజు ఆజ్ఞాపించాడు నెబుకద్నెజరు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించునన్న మాట ఇదిగో షడ్రకు మెషక్ అభ్యర్థగోలుల జీవితంలో నెరవేరింది. ప్రియమైన దేవుని పిల్లలారా, షడ్రకు మెషక్ అభ్యర్థగోలులాగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ దేవదూతల భద్రత మనకు కూడా ఉంటుందన్న సంగతి మీరు గ్రహించాలి. అదేవిధంగా బైబిల్లో మనం చూస్తే, అదే దానియేలు గ్రంథము 6:00లో దానియేలును దేవుడు ఏ విధంగా కాపాడాడో, రక్షించాడో మనము ఆ భాగంలో చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు గారి కాలంలో దర్యావేషు, మాదీయుడగు దర్యావేషు చక్రవర్తి ఆనాటి ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మీరు నెల రోజుల వరకు ఏ దేవుణ్ణి కూడా మీరు పూజించకూడదు, ఏ దేవుణ్ణి మీరు సేవించకూడదు, ఏ దేవునికి మీరు ప్రార్థనలు చేయకూడదు, మీ సమస్యలు ఎవరికి చెప్పుకోకూడదు, మీకు సమస్య వస్తే నాకే చెప్పాలి,
నెల రోజుల వరకు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనం చేశాడు ప్రియులారా. రాజు చేసిన ఈ శాసనాన్ని దాసులు వెళ్ళి ప్రకటించారు ప్రజల మధ్య. నెల రోజుల వరకు ఎవరు ఏ దేవుణ్ణి కూడా ప్రార్థనలు చేయకూడదని రాజుతో ఈ యొక్క శాసనం చేయించింది ఎవరో కాదు, దానియేలుపై కుట్ర చేసిన వారు. దానియేలు అంటే వారికి పడదు. రాజుగారు చక్రవర్తి దానియేలును ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, గొప్పగా చూస్తున్నాడు, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా. అతన్ని చూస్తూ ఉన్నప్పుడు తన ప్రక్కన ఉన్నటువంటి తోటి ఆ ప్రధానులు కానివ్వండి, అధికారం కలిగిన అధిపతులు కానివ్వండి, కుట్ర చేసి దానియేలులో ఏ విధంగానైనా ఒక తప్పు దొరికేటట్లుగా చేసి రాజు చేతికి అప్పగించి ఈ స్థానంలో నుండి తొలగించాలనుకున్నారు. వారు చేయించిన శాసనమేనండి రాజు ద్వారా ఇది. శాసనం అయితే ప్రజల మధ్యకు వెళ్ళిపోయింది, ప్రకటన చేయబడింది, అందరూ కూడా రాజాజ్ఞకు భయపడి ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయడం లేదు. దానియేలు గారైతే రోజుకు 3 సార్లు ఆయన పెట్టుకున్న క్రమము చొప్పున తన యొక్క ఇంటి కిటికీ తలుపులు తెరచి యెరూషలేము వైపు చూస్తూ ఆయన నమ్ముకున్న దేవుడైన యెహోవాకు, మన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. రాజాజ్ఞకు భయపడలేదు, చావనైనా చస్తాను కానీ నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కుట్ర చేసిన వారంతా దానియేలును పరీక్షించి చూస్తున్నారు. ప్రతిరోజు రాజాజ్ఞ జారీ అయినా, సమాజంలో అందరూ భయపడి ఎవరికి ప్రార్థన చేయకపోయినా దానియేలు మాత్రం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నట్టుగా చూశారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా నీవు ఆజ్ఞ జారీ చేసినప్పటికీ ఈ దానియేలు మాత్రం నీ మాటలు లెక్క చేయకుండా తాను నమ్ముకున్న దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడని ఆ యొక్క కొండెములు చెప్పేవారు వచ్చేసి ఆ రాజుకు తెలియచేసినప్పుడు, మరి ఆయన శాసనం చేయించాడు కదా, ఎవరైతే మరి దేవునికి ప్రార్థన చేయకుండా నాకు మాత్రమే మనవి చేస్తారో వాళ్ళు మాత్రమే కాపాడబడతారు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు సింహాల గుహలో వేయబడతారని కూడా ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞ మేరకు రాజాజ్ఞ గనక దానియేలును తీసుకురావడం జరిగింది. రాజసన్నిధికి తీసుకురమ్మన్నాడు. అప్పటికి రాజుకు దానియేలు అంటే చాలా ప్రేమ ప్రియులారా. ఆలోచించాలి, ఏంటయ్యా నీకు నా ఆజ్ఞ తెలిసింది కదా, నా శాసనాన్ని నీవు విన్నావు కదా, ఎందుకు మరి అలా ప్రార్థన చేస్తున్నావు అన్నప్పుడు, నా దేవునికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, చేశాను, నా దేవునికి నేను ప్రార్థన చేశానని ఒప్పుకున్నాడు. మరి రాజాజ్ఞ గనక ఆయన చేసిన చట్ట ప్రకారంగా ఈయన్ని తీసుకుపోయి సింహాల గుహలో వేయవలసి వచ్చింది. సింహాల గుహలో వేయమని ఆజ్ఞాపించాడు దానియేలు విషయంలో రాజు. వారు తీసుకుపోయి, ఆయన దగ్గర ఉన్న సేవకులు తీసుకుపోయి దానియేలును ఆ యొక్క సింహాల గుహలో వేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వేసిన దగ్గర నుండి ఆ రాత్రంతా కూడా ఆ రాజుకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే దానియేలు యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రధానులలో చాలా మంచి సాక్ష్యము కలిగిన వాడు. కనుక ఆ రాత్రి అంతా నిద్రపోలేదట. ఏమనుకుంటున్నాడు తెలుసా రాజు? ఏ విధంగానైనా దానియేలు నమ్ముకున్న దేవుడు దానియేలును రక్షిస్తాడు, ఎందుకంటే చాలా యథార్థవంతుడు, నమ్మకమైన వాడు దానియేలు, తప్పనిసరిగా కాపాడబడతాడన్న నమ్మకం రాజుకుంది. ఆ రాత్రి నిద్రపోలేదండి, సింహాల గుహలో వేయబడ్డాడు. తెల్లవారుతుండగానే గుహ దగ్గరకు వచ్చేసాడు రాజు. ఏమంటున్నాడు ఒకసారి మీరు బైబిల్లో చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుండి 23 వరకు చూడగలిగితే ఈ సందర్భం అంతా చెప్పబడింది. అక్కడ అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అంటున్నాడంటే కొంత నమ్మకం ఈ యొక్క రాజులో ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, దానియేలు నమ్ముకున్న దేవుడు తప్పకుండా దానియేలును కాపాడతాడన్న నమ్మకముతోనే నీ దేవుడు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అన్నప్పుడు ఆ దానియేలు సింహాల గుహలో ఉండి ఏమంటున్నాడో చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా నేను కనబడితిని గనుక ఆయన తన దూతనంపి, అంటర్లైన్ చేయండి, ఆయన తన దూతనంపి, ఇవి దేవదూతల యొక్క పరిచర్యలండి, ఆయన దూతను పంపించి సింహములు నాకు ఎలాంటి హాని కూడా చేయకుండా వాటి నోళ్లు మూయించను. దానియేలు ఆ గుహలో పడకముందే దేవుడు ఎవరిని పంపాడు ఆ గుహలోకి? దేవదూతలను పంపాడు, సింహముల నోర్లు మూయించాడు దేవుడు. దానియేలు క్షేమంగా ఉన్నాడు గుహలో రాత్రి అంతా. రాజా
నేను నీ దృష్టికి నేరము చేసిన వాడను కాను కదా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన దూతలు నంపి సింహములు తనకు ఏ హాని చేయకుండా సింహముల నోళ్లు మూయించాడు. ఎంత మంచి సందర్భం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవదూతలు దేవుని పిల్లలకి ఏ విధంగా పరిచర్యలు చేస్తారో మీరు చూడాలి. దేవదూతలు దేవునికి కుమారులు కాదు, దేవునికి కుమారులు మనమేనండి. దేవుని కోసం బ్రతుకుతున్న మనుషులే దేవునికి కుమారులు. మరి దేవదూతలు ఎవరంటే సేవ చేసే పరిచారకులు. ఇక్కడ మనం చూసాము షడ్రకు మేషకు అభ్యజ్ఞగోలులకు ఎలా సేవ చేశారో, అలాగే దానియేలుకు ఎలా సేవలు చేశారో దేవదూతలు మనం చూసాం ప్రియులారా. అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 18:10 ఒక అద్భుతమైన మాట చెప్పబడింది, చదువుదాం. ఈ చిన్నవారిలో ఒకనినైనను నా యొద్దకు రాకుండా మీరు చూసుకోండి, వారిని తృణీకరించకుండా చూసుకోండి. వీరి దూతలు చిన్నపిల్లలకు కూడా ఎవరున్నారట? చిన్నపిల్లలంటే ఏ పాపము లేనివారు, ఏ చెడు కల్మషం లేనివారు, వారు మంచి మనసు కలిగి ఉంటారు పిల్లలు. వీరి దూతలు పరలోకమందు ఉన్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తారు. చిన్నపిల్లలకు కూడా ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. వారు తండ్రి ముఖమును చూస్తారట. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుడు ఆజ్ఞాపిస్తే తక్షణమే వచ్చి వారు ఆపదలో ఉన్నవారిని కాపాడాలి గనుక. దేవుని ఆజ్ఞ కొరకు, దేవుని అనుమతి కొరకు దేవదూతలు ఎప్పుడు పరలోకంలో దేవుని ముఖమును చూస్తుంటారన్న సంగతి మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా వారు మనకు సహాయం చేయరు. దేవుడు అనుమతి ఇవ్వాలంటే, మనకు సహాయం చేయమని ఆజ్ఞాపించాలంటే మనం ఆయన కొరకు నమ్మకస్తులంగా బ్రతకాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నపిల్లలకు కూడా దేవుడు దూతలను ఏర్పాటు చేశాడని మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో, ఆయన సేవ చేస్తున్న కాలంలో, ప్రజలకు వాక్యాన్ని ప్రకటిస్తున్న కాలంలో యూదులు ఆయనపై కుట్ర చేశారు. కుట్ర చేసి ఇస్కరియోతు యూదా సహాయంతో ఆయనను పట్టుకోవడానికి వచ్చారండి. ఎందుకంటే న్యాయస్థానంలో యేసు నిలబెట్టాలి, ఆయనకు మరణశిక్ష పడేటట్లుగా చేయాలి. కత్తులతో గుదిలతో యేసుక్రీస్తు వారు ఉన్న చోటుకి వచ్చేసారండి ఆనాటి జన సమూహాలు. ఇస్కరియోతు యూదాను తీసుకొని వచ్చేశారు. వచ్చినప్పుడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి యేసుక్రీస్తును ఆ జన సమూహాలకు, యూదులకు అప్పగించాడు. ప్రధాన యాజకుల దాసులకు అప్పగించాడు. ప్రధాన యాజకుల దాసులు ఎప్పుడైతే యేసుక్రీస్తును పట్టుకున్నారో, అప్పుడు 12 శిష్యులలో ఒకడు ఏం చేశాడో తెలుసా? ఒక శిష్యుడు కత్తి తీసుకొని ఆ ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికేశాడు. నా ప్రభువును పట్టుకుంటావా నీవని. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు అన్నారు, నీ కత్తిని వరలో పెట్టాలయ్యా, కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణమవుతాడు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఒకవేళ ఈ సమయంలో నా తండ్రిని వేడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని చెబుతూ ఒక మంచి మాట చెప్పాడు. దాన్ని మీరు చూడాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అద్భుతమైన మాట, మతిపోయే మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 26:53 ప్రధాన యాజకుని చెవి తెగనరికినటువంటి అతనితో, శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకుంటే వేడు కొనలేననియు, వేడు కొనిన ఎడల ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరలోకమందున నా తండ్రి, నేను గనక వేడుకుంటే, నాకు సహాయం కావాలని, నన్ను రక్షించమని నేను వేడుకుంటే ఆయన ఎంతమందిని 12 కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపిస్తాడు. వీళ్ళ చేతుల నుండి నన్ను తండ్రి కాపాడతాడు. నేను అడిగితే, కోరుకుంటే, నా తండ్రిని అడిగితే ఆయన ఇప్పుడే 12 కంటే ఎక్కువ అన్నాడు. 12 అన్న చోట పైన ఒక అంకె వేయబడింది. ఆ అంకె నంబర్ చూడగలిగితే 1 అనే అంకె వేయబడింది. ప్రియులారా, ఫుట్ నోట్లో మనం చూస్తే ఒక్క సేనాప్యూహములో 6,000 దూతలు ఉంటారట, యోధులు 6,000. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను నా తండ్రిని వేడుకుంటే 12 కంటే ఎక్కువ మంది దూతలను అన్నాడు. అంటే ఒక సేనాప్యూహంలో 6,000 ఉంటే 12 అంటే ఎంతమంది దూతలు ఉంటారా ఆ యొక్క సేనాప్యూహాలలో? 72,000. 6,000 × 12 72,000 దూతలను దేవుడు ఇప్పుడే నా కోసం పంపిస్తాడు నా తండ్రి అని శిష్యునికి చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇవి యథార్థమైన మాటలు, ఇవి వాస్తవాలు. యేసుక్రీస్తు వారు అంటున్న మాటలో ఎంత నిజముంది? ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మదగిన మాట. దేవుని పిల్లలు వేడుకుంటే ఎంతోమంది దేవదూతలను దేవుడు భూమి మీదకు పంపించి వారిని కాపాడతాడన్న సంగతి మీరు తెలుసుకోవాలి.
ఆయన కాపాడాలంటే దేవదూతలు మనకు పంపించాలంటే మన కొరకు మనల్ని కాపాడడానికి మనల్ని రక్షించడానికి మనల్ని ప్రమాదంలో నుండి తప్పించడానికి దేవుడు పంపాలంటే యేసుక్రీస్తులా మనం బ్రతకాలి. షడ్రక్కు మెషక్ అభ్యర్థనగోలులాగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. అంతేకాదు ఒక దానియేలులా మనం దేవునికి భయపడి బ్రతకాలి, యేసుక్రీస్తులా భయపడి బ్రతకాలి. యేసుక్రీస్తుని గురించి మనం బైబిల్లో చూస్తే ఆయన తండ్రికి విధేయత కలిగిన వాడై భయభక్తులు కలిగిన వాడై దేవుని కోసం బ్రతికాడన్న మాటలు కూడా మనం బైబిల్లో చూస్తాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసును ధరించిన మనం తండ్రికి విధేయులమై దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతులుగా ఈ భూమి మీద మనం బ్రతకగలిగితే పరలోకంలో ఉన్నటువంటి ఆ దూతలు, వేలాది కోట్లాది మంది దూతలు మనకు పరిచర్యలు అందించడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి మీరు తెలుసుకోవాలి. దేవదూతలు దేవునికి కుమారులా? మీరు ఆలోచించండి, దేవదూతలు దేవునికి కుమారులు కాదండి. దేవదూతలు కేవలం రక్షణయను స్వాస్థ్యము పొందేవారికి, పరిచర్యలు చేసేవారు, దేవుని కొరకు బ్రతికేవారికి సహాయం చేసేవారు మాత్రమేనన్న సంగతి మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవదూతల పరిచర్యలు మనకు ఎన్నో కనిపిస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవదూతల యొక్క పరిచర్యలు మీకు ఉండాలంటే మీరు దేవుని కోసం నమ్మకస్తులుగా బ్రతకాలి, షడ్రకు మేషక్ అభ్యర్థనగోలులాగా బ్రతకాలి, దానియేలులాగా క్రీస్తులాగా బ్రతకాలి. అలా బ్రతికిన వారికి దూతల కాపుదల ఉంటుంది. అంతేకాదు పౌలు గారు ఆయన సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు, ఆయన ప్రమాదాల్లో ఉన్నప్పుడు దేవుడు దూత నంపించి ఆయనను కాపాడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దేవదూత ఒక సమయంలో వచ్చి, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, రేపు పెద్దల ముందు నీవు నిలబడతావు అని చెప్పి ధైర్యపరిచినట్లుగా కూడా పౌలు విషయంలో దేవుని మాటలు చెబుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుని కోసం మనం బ్రతికితే వారి యొక్క కాపుదల, దేవదూతల యొక్క భద్రత మనకు ఉంటుందన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక మంచి మాట చూసుకొని మనం ముగించుకుందాం. మనము దేవదూతలకు ఏం చేయబోతున్నామో దేవుడు రాయించాడు. కొరంతి మొదటి పత్రిక 6:3 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా, మీరెరుగరా అంటున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలకే మనం తీర్పు తీర్చే అంతటి వాళ్ళనిగా దేవుడు మనను పెట్టాడు. దేవదూతలు దేవునికి కుమారులు కాదు, వాళ్ళు కేవలం సేవ చేసే ఆత్మలు మాత్రమే. వారికి మనం తీర్పు తీరుస్తాం, వారు మనకు పరిచారకులు అన్న సంగతి మీరు తెలుసుకొని, ఈ దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకొని, దేవుడు మనకు ఎంత మంచి స్థానాన్ని ఇచ్చాడో మీరు తెలుసుకొని, దేవదూతల కంటే కూడా ఎంత ప్రేమించాడో తెలుసుకొని మీరు బ్రతకాలి దేవుని కోసం. దేవదూతలు పాపం చేసినప్పుడు పాతాళంలో ఆయన వారిని పడద్రోశాడని బైబిల్లో చూస్తున్నాం. ఇప్పటికీ మనం ఎన్ని పాపాలు చేసినా మనలను పాతాళానికి నెట్టివేయలేదు. ఎంత ప్రేమించాడండి, ఒక్క తప్పు చేస్తే పరలోకంలో దేవదూతలను ఆయన పాతాళానికి నెట్టేశాడు. ఒక్క తప్పుకే ఇన్ని పాపాలు మనం ఎన్నో చేస్తున్నాం, దేవునికి అవిధేయమైన కార్యక్రమాలు చేస్తున్నా, ఇంకా భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే నిన్ను ప్రేమించాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవదూతలకు లేని స్థానాన్ని ఆయన నీకిచ్చాడన్న సంగతి తెలుసుకొని దేవుని కొరకు మీరు బ్రతికి, ఆయనకు కుమారులుగా జీవించి, ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతికి, దేవుని పరిచర్యలు, దేవదూతల యొక్క సేవలు మీరు అందుకునేవారుగా, దేవుని సహాయాన్ని మీరు పొందేవారుగా, పరలోకానికి వెళ్ళే పిల్లలుగా, దేవునికి కుమారులుగా మీరు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, వాటిని అర్థం చేసుకుని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.